ఓకే బాయ్స్ ఇప్పుడు మాత్రం నెంబర్ వన్ నీట్గా ఉంది ఓకే ఈ దామోదర్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఉల్లిపాయల కోసం కర్నూలు పోయిండు ఒక్కొక్క బ్యాగ్ బొరువు ఎంత ఉంది ఫార్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ ఉంది ఎలాంటి బ్యాగ్స్ ఎన్ని ఉండే త్రీ ట్వంటీ సిక్స్ బ్యాగ్స్ ఉండే ఓకేనా సో ఈ త్రీ ట్వంటీ సిక్స్ బ్యాగ్ యొక్క బొరువు ఎంత మనం కనుక్కోవాలి ఓకేనా చూద్దాం చూద్దాం ఇప్పుడు వెయిట్ ఆఫ్ ఈచ్ ఆనియన్ బ్యాగ్ ఒక్కొక్క ఆనియన్ బ్యాగ్ ఎంత అంటే చూడండి అందించే మనకి ఒక్కొక్క ఆనియన్ బ్యాగు ఫార్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ ఇచ్చిండు ఎలాంటి బ్యాగులు ఎన్ని ఉండే టోటల్ బ్యాగ్స్ ఈజీకోవాలి త్రీ ట్వంటీ సిక్స్ వెయిట్ ఆఫ్ త్రీ ట్వంటీ సిక్స్ బ్యాగ్ త్రీ ట్వంటీ సిక్స్ బ్యాగ్స్ ఏజ్ క్వల్ టు త్రీ ట్వంటీ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ వేస్తే ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ కిలోగ్రామ్స్ వచ్చిండి పద్నాలుగు వేల ఆరు వందల డెబ్భై కేజీలు వచ్చినాయి ఎన్ని ఈ ఫార్టీ ఫైవ్ బ్యాగ్స్ కలిపి ఓకేనా అర్థమైందా ఓకే అయితే ఇది క్వింటాల్లో కావాలంట క్వింటా అంటే ఇది చాలా రేరుగా ఉపయోగించే పదం క్వింటా అంటే ఎన్ని కెంటాలు అయినాయి పచ్చిమిరగలకి కోచినప్పుడు కానీ తర్వాత మొక్కజొన్నలు కోచినప్పుడు ఎన్ని కెంటాలు ఇలాగా వింటా ఉంటాం పాత ఓడిది క్వింటా అంటే హండ్రెడ్ కేజీలు అంటాం క్వింటా అంటే హండ్రెడ్ కేజీలు మరి కేజీ వంద కేజీలు పెద్ద అంటే వంద కేజీలేక పెద్దే మరి స్మాలెస్ట్లోంచి బిగ్గెస్ట్లోకి మనం కన్వర్ట్ చేస్తే కంపల్సరీ మనం ఏం చేయాలి డివిజన్ చేయాలి సో మరి క్వింటా అంటే ఎన్ని కేజీలు హండ్రెడ్ కాబట్టి హండ్రెడ్తో డివిజన్ చేస్తే హండ్రెడ్ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి వన్ టూ అంటే వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ క్వింటాల్స్ అంటాం ఓకేనా ఆ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ బ్యాగ్స్ మొత్తం ఎన్ని క్వింటాలకు వచ్చిందంటే వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ క్వింటాల్కి వచ్చింది ఓకేనా ఓకే నెక్స్ట్ దే ద పాపులేషన్ ఆఫ్ ఫోర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అకార్డింగ్ టు టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ చూడండి ద పాపులేషన్ ఆఫ్ ఫోర్ సౌత్ ఇండియన్ స్టేట్ అకార్డింగ్ టు టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ఆంధ్రప్రదేశ్ ఎయిట్ క్రోర్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ త్రీ అండ్ కర్ణాటక సిక్స్ క్రోర్ లెవెన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ తమిళనాడు సెవెన్ క్రోర్ ట్వంటీ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ కేరళ త్రీ క్రోర్ థర్టీ త్రీ థౌజండ్ ఎయిటీ సెవెన్ సారీ త్రీ క్రోర్ థర్టీ త్రీ థర్టీ త్రీ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎన్ని సౌత్ ఇండియా స్టేట్ అమ్మా అంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అంటే తెలంగాణ అవి వస్తే దక్షిణ భారతదేశం మనదే కేరళ ఇవన్నీ వస్తాయి సో మన దక్షిణ భారతదేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నాలుగు స్టేట్లు తీసుకున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ తీసుకున్నారు ఇలా ఈ నాలుగు ప్రాంతాల్లో క్రా తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాంతాలలో మనుషులు ఎంతమంది ఉన్నారు పాపులేషన్ ఎంతమంది ఉందని వాడు చూద్దాం సొల్యూషన్ ఫోర్ దానికి ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎయిటీ ఎయిట్ క్రోర్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ త్రీ కర్ణాటక పాపులేషన్ సిక్స్ క్రోర్ లెవెన్ ల్యాక్ థర్టీ థౌజండ్ సెవెన్ నాట్ ఫోర్ అలాగే తమిళనాడు పాపులేషన్ సెవెన్ క్రోర్ ట్వంటీ వన్ థౌజండ్ థర్ ట్వంటీ వన్ థౌజండ్ సారీ సెవెన్ క్రోర్ ట్వంటీ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ కేరళ పాపులేషన్ త్రీ క్రోర్ థర్టీ త్రీ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ సో టోటల్ పాపులేషన్ అంటే ఈ నాలుగు సిటీల్లో ఉన్నటువంటి జనాభా మొత్తం మనం ఏం చేయాలి కౌంట్ చేయాలి ఓకేనా సో టోటల్ పాపులేషన్ ఇన్ ఫోర్ స్టేట్స్ ఈజీ ఈక్వల్ టు టోటల్ పాపులేషన్ ఇన్ ఫోర్ స్టేట్స్ ఈజీ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తాయి ఇది ఎనిమిది కోట్లు ఇది ఆరు కోట్లు ఇది ఏడు కోట్లు ఇది మూడు కోట్లు ఏడు మూడు పది ఎనిమిదిఆర్ పద్న ఇరవై నాలుగు చిన్న చిన్న మొత్తం కలిసి ఇరవై ఐదుకి వచ్చాయి అంటే టోటల్ పాపులేషన్ ఇన్ ఫోర్ స్టేట్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్ థర్టీన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ టూ అంటే పాపులేషన్ మొత్తం ఎంత వచ్చింది నాలుగు స్టేట్ల మొత్తం మీద ఎనిమిది ఇరవై ఐదు కోట్ల పదమూడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు మంది వచ్చారు ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సౌత్ ఇండియాలో ఫోర్ స్టేట్ తీసుకుంటే ఆ ఫోర్ స్టేట్లో ఉన్నటువంటి జనాభా ఇరవై ఐదు కోట్ల పదమూడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది వచ్చారు ఓకేనా త్రీ క్వశ్చన్స్ నాన్న ఫస్ట్ దేని చూడండి మెడిసిన్స్కి వచ్చను తర్వాత ఆనియన్స్కి వచ్చను తర్వాత పాపులేషన్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా రాయండి ఓకేనా థ్యాంక్ యూ